అది 2017 జులై 7 అర్ధరాత్రి సమయం. శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 4 విమానాలు టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాయి. ఈ 4 విమానాలు రన్వే పక్కనే ఉన్న టాక్సీ వీలో ఉన్నాయి. అప్పుడే ఆకాశంలో ఒక ఫ్లైట్ ప్రత్యక్షమైంది. ఆ ఫ్లైటే ఎయిర్ కెనడా ఫ్లైట్ 759. ఈ ఫ్లైట్ రన్వేపై ల్యాండ్ అవ్వకుండా నేరుగా ఈ 4 విమానాల వైపు దూసుకు వస్తుంది. ఆ 4 విమానాల్లో 1000 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే ఈ ఫ్లైట్స్లో ఫుల్గా ఫ్యూయల్ లోడ్ చేశారు. చిన్న ప్రమాదం జరిగినా భారీగా మంటలు వస్తాయి. 5 విమానాలు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది, కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. ఈ ఫ్లైట్ చివరి క్షణంలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. అసలు ఏం జరిగింది? ఆ విమానం ఎందుకు దారి తప్పింది? చివరికి పెద్ద ప్రమాదం జరగకుండా ఎలా తప్పించారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది 2017 జులై 7, ఎయిర్ కెనడా ఫ్లైట్ 759. కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్ నుండి యునైటెడ్ స్టేట్స్ దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. ఈ విమానంలో 135 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది, మొత్తం 140 మంది ఉన్నారు. అది ఎయిర్బస్ A320 విమానం. టొరంటోలో బయలుదేరిన 6 గంటల తర్వాత ఈ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుంది. ఒక్క ల్యాండింగ్ చేస్తే ఆ రోజు పైలట్స్ పని పూర్తయిపోతుంది. ఇది ఈ రూట్లో తిరిగే ఒక రొటీన్ ఫ్లైట్. అంతేకాదు, పైలట్స్ కూడా రొటీన్గానే ఈ రూట్లో ఫ్లైట్ని ఫ్లై చేస్తున్నారు. ఎప్పటిలాగానే ల్యాండింగ్ కూడా ఈజీగా అయిపోతుందని పైలట్స్ అనుకున్నారు. పరిస్థితులన్నీ పైలట్స్కి నార్మల్గానే కనిపించాయి. బట్ పైలట్స్కి తెలియదు, ఆ రోజు ఎయిర్పోర్ట్ నార్మల్గా ఎప్పటిలాగా లేదు. ఈ ఫ్లైట్కి 28 రైట్ రన్వేపై ల్యాండింగ్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది. ఈ సంఘటన గురించి మరింత అర్థం చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఎయిర్పోర్ట్లో 4 రన్వేలు ఉంటాయి. 28 లెఫ్ట్, 28 రైట్, 19 లెఫ్ట్, 19 రైట్. ఈ 4 రన్వేలలో గాలి యొక్క దిశను బట్టి ఏ రన్వేపై ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలో నిర్ణయిస్తారు. ఈ రన్వేల పక్కనే టాక్సీ వేలు కూడా ఉంటాయి. ఈ టాక్సీ వేల ద్వారానే ఫ్లైట్స్ రన్వే పైకి వస్తాయి. ఆ రాత్రి గాలి యొక్క దిశను బట్టి ఫ్లైట్ని 28 రైట్ రన్వేపై ల్యాండింగ్కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ 28 రైట్ రన్వే 28 లెఫ్ట్ రన్వేకి పక్కనే ప్యారలల్గా ఉంటుంది. బట్ ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి మెయింటెనెన్స్ కారణంగా 28 లెఫ్ట్ రన్వేని క్లోజ్ చేశారు. దీంతో ఆ రన్వే పై ఉన్న లైట్స్ అన్నింటినీ ఆపేశారు. సాధారణంగా ఈ లైట్స్ ఆన్లో ఉంటేనే రన్వే పైలట్స్కి కనబడుతుంది. దీంతో ఈ 28 లెఫ్ట్ రన్వే పైలట్స్కి కనబడలేదు. బట్ పైలట్స్ మాత్రం ఇంతకుముందు ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసిన అనుభవంతో ఈ ఎయిర్పోర్ట్లో 2 రన్వేలు ప్యారలల్గా ఉంటాయని అనుకున్నారు. అలా అనుకునే క్రమంలో పైలట్స్ పెద్ద తప్పు చేశారు. 2 రన్వేస్ ఉంటాయనే ఆలోచనతో పైలట్స్ 28 రైట్ రన్వేని 28 లెఫ్ట్ రన్వే అనుకున్నారు. ఎందుకంటే 28 లెఫ్ట్ రన్వే లైట్స్ ఆఫ్ అయి ఉండడంతో పైలట్స్కి కనిపించలేదు. అలాగే పక్కనే ఉన్న టాక్సీవేని 28 రైట్ రన్వే అనుకున్నారు. ఇదే పైలట్స్ చేసిన మొదటి అతిపెద్ద తప్పు. ఈ టాక్సీవేపై ఆ రాత్రి 4 ఫ్లైట్స్ టేకాఫ్కి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటికి టేకాఫ్కి క్లియరెన్స్ ఇస్తారు. ఆ 4 విమానాలు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1, ఫిలిప్పీన్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 115, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 863, అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1118. ఈ 4 విమానాలు టేకాఫ్కి సిద్ధంగా ఉన్నాయి. ఈ 4 విమానాల్లో సుమారు 1000 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ 759 ఈ 4 విమానాలు ఉన్న టాక్సీవే వైపుకు వేగంగా వెళ్తుంది. 28 లెఫ్ట్ రన్వేని క్లోజ్ చేసిన సంగతిని ఎయిర్పోర్ట్ అధికారులు నోటామ్ ద్వారా పైలట్స్కి తెలియచేశారు. నోటామ్ అంటే నోటీసెస్ టు ఎయిర్మెన్. ఈ నోటీస్లో ఫ్లైట్ జర్నీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తారు. అయినప్పటికీ వీటిలో ఒక సమస్య ఉంది. ఈ నోటీసెస్ చాలా పెద్దగా చాలా పేజెస్లో ఉంటాయి. చాలా విషయాలు వీటిలో ఉంటాయి. దీంతో వీటిలో నుండి ఊహించని సమాచారం కనిపెట్టడం అంటే అసాధ్యమని చెప్పాలి. పైగా ఈ నోటీసులో ఉన్న అంశాలన్నీ చదివే ఓపిక పైలట్స్కి ఉండదు. ఈ కారణాల వల్ల పైలట్స్కి 28 లెఫ్ట్ రన్వే క్లోజ్ అయిన సంగతి తెలియలేదు. ఇది పైలట్స్ చేసిన 2వ తప్పు. పైలట్స్కి విజువల్ అప్రోచ్కి ATC క్లియరెన్స్ ఇచ్చింది. విజువల్ అప్రోచ్ అంటే కంటికి కనిపించే దాన్ని బట్టి ఫ్లైట్ని మాన్యువల్గా ల్యాండ్ చేయటం. సాధారణంగా వాతావరణం బాగుంటేనే ఫ్లైట్స్కి విజువల్ అప్రోచ్కి పర్మిషన్ ఇస్తారు. ఇది కొత్తేమీ కాదు. ఆ రోజు కూడా క్లైమేట్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో విజువల్ అప్రోచ్కి పర్మిషన్ ఇచ్చారు. కానీ కొంతమంది పైలట్స్ ల్యాండింగ్కి మరింత జాగ్రత్త కోసం విజువల్ అప్రోచ్ని ఫ్లైట్ సిస్టమ్తో చెక్ చేసుకుంటారు. ఈ ఫ్లైట్లో కూడా సేఫ్ ల్యాండింగ్ కోసం ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ILS ఉంది. ఈ ILS ద్వారా ఫ్లైట్ కరెక్ట్ పాత్లోనే ప్రయాణిస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి రన్వే యొక్క ఫ్రీక్వెన్సీని నావిగేటర్ రిసీవర్లో డైల్ చేయాల్సి ఉంటుంది. ఇది అంత పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. ఈ రోజుల్లో ఫ్లైట్స్ వాటంతట అవే ఈ పని చేసుకుంటాయి. బట్ ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్లో ఈ పని మాన్యువల్గా చేయాలి. బట్ ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ ఆఫీసర్ ఈ పని చేయలేదు. ఇది పైలట్స్ చేసిన 3వ తప్పు. ఇన్ని తప్పులు పైలట్స్ చేయడం వెనుక కూడా కారణం ఉంది. ఆ రోజంతా పైలట్స్కి విరామం దొరకలేదు.
19 గంటలుగా ఫ్లైట్ కెప్టెన్కి విశ్రాంతి దొరకలేదు. ఈ కారణాలు పైలట్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అలాగే అసహనాన్ని బాగా పెంచాయి. ఈ అసహనం వల్లే పైలట్స్ ల్యాండింగ్ సమయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అలా ఈ ఫ్లైట్ టాక్సీవేపై ల్యాండింగ్కి టాక్సీవేతో అలైన్ అయింది. బట్ ఈ విషయం ఎవరూ గమనించలేదు. టవర్లోని సిబ్బంది కూడా ఈ విషయాన్ని గమనించలేదు. సాధారణంగా ఫ్లైట్స్ 28 రైట్ రన్వేతో అలైన్ అయ్యేటప్పుడు పక్క నుండి వచ్చి రన్వేతో అలైన్ అవుతాయి. దీంతో టవర్లోని సిబ్బందికి కూడా ఇది నార్మల్గానే అనిపించింది. అలా ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ టాక్సీవేకి మరింత దగ్గరకు వచ్చేస్తుంది. పార్క్ చేసి ఉన్న ఫ్లైట్స్ని ఢీ కొట్టడానికి ఈ ఫ్లైట్స్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విషయాన్ని 4 విమానాల్లో ఒకటైన ఫిలిప్పైన్స్ ఫ్లైట్ గమనించింది. దీంతో ఫిలిప్పైన్స్ ఫ్లైట్ ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ టాక్సీవేని రన్వే అనుకుంటుంది అనే అనుమానంతో ఫ్లైట్ యొక్క లైట్స్ని ఆన్ చేసింది. ఈ లైట్స్ని చూసిన వెంటనే ఎయిర్ కెనడా సిబ్బందికి ఏదో వింతగా అనిపించింది. దీంతో ఎయిర్ కెనడా పైలట్స్ వెంటనే టవర్ సిబ్బందికి 28 రైట్ రన్వేపై ఏదైనా ఫ్లైట్ ఉందా అని అడిగారు. 28 రైట్ రన్వే అంతా క్లియర్గా ఉంది, ఆ రన్వేపై ఏ ఫ్లైట్ లేదు, హ్యాపీగా ల్యాండింగ్ చేసుకోండి అని ATC రిప్లై ఇచ్చింది. నిజానికి టవర్ కంట్రోల్ సిబ్బంది చెప్పిన విషయం కరెక్టే, ఎందుకంటే నిజంగా 28 రైట్ రన్వేపై ఏ ఫ్లైట్స్ లేవు. బట్ పైలట్ టాక్సీవేని 28 రైట్ రన్వే అనుకుంటున్నాడు. ఆ సమయంలో టవర్లో ఒక్క మనిషి మాత్రమే ఉన్నాడు, అతనే ఫ్లైట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాడు. సాధారణంగా గ్రౌండ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి గ్రౌండ్ కంట్రోలర్ సిబ్బంది కూడా ఒకరు ఉంటారు, బట్ అది అర్ధరాత్రి కాబట్టి గ్రౌండ్ కంట్రోలర్ లేడు. దీంతో టవర్ కంట్రోలరే అన్నీ చూసుకోవాలి. టాక్సీవేపై ఉన్న 4 ఫ్లైట్స్లో ముందు ఉన్న యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1 పైలట్స్ ఎయిర్ కెనడా ఫ్లైట్ అలాగే టవర్ కంట్రోల్కి మధ్య జరిగిన ఈ సంభాషణను వింటున్నారు. అలా వింటూ ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ రావడాన్ని గమనిస్తున్నారు యునైటెడ్ ఫ్లైట్ సిబ్బంది. ఎయిర్ కెనడా ఫ్లైట్ ఎంతసేపటికి 28 రైట్ రన్వేతో అలైన్ కాకపోవడంతో అలాగే రన్వేకి చాలా దూరంగా ఉండడంతో యునైటెడ్ ఫ్లైట్ పైలట్స్కి అనుమానం వచ్చింది. అప్పుడే యునైటెడ్ ఫ్లైట్ 1 సిబ్బందికి సీన్ అర్థమైపోయింది. ఈ ఫ్లైట్ టాక్సీవే మీదకు దూసుకు వస్తుందని యునైటెడ్ ఫ్లైట్ 1 సిబ్బందికి అర్థమైపోయి వెంటనే పేరు ఊరు కూడా మెన్షన్ చేయకుండా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా టవర్ కంట్రోలర్కి సమాచారం అందించారు. దీన్ని వెంటనే గమనించిన టవర్ కంట్రోలర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎయిర్ కెనడా ఫ్లైట్కి గో అరౌండ్ అని చెప్పాడు. అప్పుడే ఎయిర్ కెనడా పైలట్స్కి కూడా అంతా అర్థమైంది. అలా ఎదురుగా కొన్ని మీటర్ల దూరంలో విమానాలు కనబడుతున్నాయి. విషయం అర్థమైన ఎయిర్ కెనడా పైలట్స్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా లివర్ని పులిచేశారు. చివరి క్షణంలో ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ ఎదురుగా ఉన్న ఫ్లైట్స్కి తగలకుండా పైకి వెళ్ళిపోయింది. దీంతో ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇప్పుడు మనం చూసింది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రమాదం అయి ఉండేది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం కొన్ని అడుగుల తేడాలు తప్పింది. ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించిన CCTV ఫుటేజెస్ కూడా బయటికి వచ్చాయి. ఈ ఫుటేజెస్లో ఫ్లైట్ వేరే ఫ్లైట్స్కి ఎంత దగ్గరగా వెళ్ళిందో క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేశారు. విచారణలో పైలట్స్ చివరి నిమిషంలో రన్వేని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్లే ఇంత జరిగిందని నిర్ధారణ అయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎయిర్పోర్ట్స్లో కొత్త రూల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఒక రన్వే క్లోజ్ అయినప్పుడు విజువల్ అప్రోచ్కి పర్మిషన్ ఇవ్వకూడదు అనే రూల్స్ వచ్చాయి. అలానే టవర్లో ఇద్దరు సిబ్బంది, గ్రౌండ్ కంట్రోలర్ సిబ్బంది కూడా ఉండాలని రూల్స్ వచ్చాయి. అర్ధరాత్రి కూడా ఎయిర్పోర్ట్లో ఈ సిబ్బంది ఉండాలి అనే రూల్స్ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్లో ఫ్లైట్ వేరే ఫ్లైట్స్కి ఎంత దగ్గరగా వెళ్ళిందో కనిపెట్టారు. ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్ 18 మీటర్ల ఎత్తుకు దిగిపోయింది. రన్వేపై ఉన్న ఫ్లైట్స్ 14 మీటర్ల ఎత్తు ఉన్నాయి. అంటే కేవలం 5 మీటర్ల తేడాలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఎయిర్పోర్ట్లో మిస్కమ్యూనికేషన్ ఎంత పెద్ద ప్రమాదానికి దారితీయచ్చో మనకు తెలియజేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సుదర్శ స్టోరీ మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.